తల్లి పరీక్షలే అనుకున్నట్టయితే తల్లి గర్భంలో ఉండగా శిశువు కొన్ని పరీక్షలు ఉన్నాయి, అంటే మామూలుగా అల్ట్రాసౌండ్ చేస్తారు, సేఫ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ కూడా సెకండ్ ట్రైమెస్టర్ అంటే గర్భంగా ఉన్నప్పుడు ఏంటంటే మూడు విభాగాలు చేస్తారు, మొదటి 3 నెలలు, 2 నెలలు, 3 నెలలు, 3rd trimester. ఇప్పుడు మాటకు 5 నెలలు, 6 నెలలు ఒకసారి అల్ట్రాసౌండ్ చేస్తే అప్పటికి భాగాలన్నీ తయారై ఉంటాయి. అందులో తలకు పెద్దగా అనిపిస్తుందా లేదా అని ఎవరైతే ఎక్స్పర్ట్లు ఉంటారో చెప్పగలరు. రెండోది 7-8 నెలలు చేస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి తల్లిదండ్రులకి వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది చేయడానికి. తర్వాత ఉన్న పరిస్థితి చూసుకుంటే సిటీ స్కాన్ ఉంటుంది. సిటీ స్కాన్తో ఉన్న ఇబ్బందుల్లో ఏమిటంటే రేడియేషన్. కాబట్టి ఇది చాలామంది హెసిటేట్ చేస్తారు సిటీ స్కాన్ చేయడానికి. దాని తర్వాత ఉండేది ఎంఆర్ఐ. ఎంఆర్ఐ అంటే ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఎంఆర్ఐ వచ్చింది. అంటే ఎంఆర్ఐ అంటే 45-50 నిమిషాలు ఉండాలి, శిశువు కదులుతూ ఉంటాడు, సెడేషన్ ఇవ్వాలి, ఎనస్థీషియా ఇవ్వాలి, అది ఎక్కువ మందికి సంతోషంగా ఉండదు. అది కాకుండా తొందరగా చేసేటువంటి ఒక పద్ధతి వచ్చింది ఫాస్ట్ ఎంఆర్ఐ. అలా అయితే మనకి ఎంఆర్ఐ అన్నిటికంటే మంచి పరీక్ష. అంటే అసలు ఏదైతే మెదడు లోపల ఎక్కువ ఉందా, ఉంటే దాని మెదడు మీద నొక్కుతూ ఉందా, మెదడులో చూమర్లుగా ఉన్నాయా, చీము పట్టిందా లేదా అని ప్రతి వివరం చెప్పేదానికి ఉపయోగపడే గొప్ప మహత్తర సాధనం ఎంఆర్ఐ. ఈ పరీక్షలు అయిపోయినాయి, డాక్టర్ గారు నిర్ధారణ చేశారు. వైద్యం అన్నది దేని బట్టి ఉంటుందంటే ఏ కారణం. మనం ముందు హైడ్రోకెఫలస్ అనుకున్నాం, అంటే ఏమిటంటే మెదడులో ఉండేటువంటి నీరు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏదో కారణాంతరాల వల్ల పెరిగింది, దాని మరి చిన్న ఆపరేషన్ చేయాలి. లేదు అంటే ఏమవుతుంది, మెదడులో ఉండే నీరు ఎక్కువ అవుతూ ఉంటుంది, మెదడు పైన ఒత్తిడి చేస్తుంది. అదే కాకుండా మెదడులో ఒక విచిత్రం ఆ సృష్టికర్త తయారు చేసిందండి, ఏమిటంటే పొట్టలాగా పొడు మీరు వినుంటారు, పొట్టలో 5 కిలోల చూమర్ ఉంది, 10 కిలోల చూమర్ ఉందండి. మెదడులో అలా కాదు, ఎందుకంటే మెదడులో ఉండేటువంటి ఆ లిమిటేషన్ ఏంటంటే బోన్ గట్టిది, కాబట్టి మెదడు లోపల తయారవుతూ ఉంటే అది ఇంకా బ్రెయిన్ మీద ఒత్తిడి వచ్చేస్తుంది. షంటులను వేస్తూ పెడుతూ ఉంటాం, అంటే ఇక్కడ నుంచి ఒక చిన్న రంధ్రం చేసి ఒక ట్యూబ్ వేస్తాం పొట్టలో, అక్కడ తయారవుతున్న ఫ్లూయిడ్ కంటిన్యూస్గా పొట్టలో ఉపయోగిస్తుంది. దానిలో రకాలు ఉన్నాయి షంట్లు. ఈ మధ్య కాలంలో చిన్న ఆపరేషన్ అంటే ట్యూబ్ వేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏమిటి, అది ఏమన్నా కానీ ఎప్పుడైనా బ్లాక్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, ఉన్నదానికంటే స్లిప్ అవ్వచ్చు అని ఈ మధ్య కాలంలో 3rd ventricle మీద ఒక చిన్న రంధ్రం వేసి దాని నుంచి ఒక ఎండోస్కోప్ పంపించి చేస్తున్నారు. చిన్నపిల్లల్లో అది చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఏమో అని ఎక్కువ మంది ఆలోచన. హైడ్రోకెఫలస్కి అయితే ఇది. రెండోది మిగిలింది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్. ట్యూమర్స్గా ఉండేటట్టయితే ఏమిటి, దానికి మరి ఏ ట్యూమర్, దానికి ఆపరేషన్ కూడా చిన్న వయసులో చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ అంటే ప్రమాదం ఉన్నదాన్ని మీరు అడగవచ్చు, ప్రమాదం ఉంటుంది కానీ చేయక తప్పదు, ఇప్పుడు చేయకపోతే ఇంకా ప్రమాదం, కాబట్టి చేయలే తప్పని పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చింది, టీబీ, టీబీకి ఈరోజు చాలా మంచి సాధనాలు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి ప్రపంచం అంతటా కూడా. సో దానికి కావలసినటువంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉండి మైల్ స్టోన్స్ లేట్ అయిపోయి నడవలేక మాట్లాడలేక చెప్పింది అర్థం చేసుకొని పరిస్థితి ఉన్నట్టయితే వాళ్ళకి చేయాల్సిన ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అని ఉన్నాయి. అవి కొంచెం ఎంత చేసినా కానీ దాని లిమిటేషన్ అయితే దానికి ఉన్నాయి.